विकाराबाद असेंबली हलके के आज़ाद उम्मीदवार ए चंद्रशेखर की सदारत में विकाराबाद के मैदान में इंतखाबी जलसा मुनक़द किया गया। इस जलसे से आज़ाद उम्मीदवार ए चंद्रशेखर ने खिताब करते हुए कहा कि कांग्रेस पार्टी और टीआरएस पार्टी, इन दो पार्टियों ने उनको धोखा दिया है। आवाम के कहने पर उन्होंने आज़ाद उम्मीदवार के तौर पर विकाराबाद से मुकाबला कर रहे हैं और आवाम का साथ रहा तो यहाँ से भारी अक्सरियत से वो जीत भी हासिल कर लेंगे। उनका कहना था कि आज़ाद उम्मीदवार की ताकत क्या होती है वो इन दो पार्टियों को आने वाले वक्त में बताएंगे। उन्होंने कहा कि उनके साथ रियासत तेलंगाना में और 5 आज़ाद उम्मीदवारों को इंतखाबात में उन्होंने उतारा है। उन्होंने कहा कि 12 साल इतनी जद्दोजहद करने के बावजूद केसीआर ने उन्हें धोखा दिया है, जबकि तेलंगाना के लिए सबसे पहले इस्तीफा देने वाले वही थे। స్వాతంత్ర పార్టీగా పోటీ చేస్తే కేసు ఇక్కడ కాంగ్రెస్ పార్టీది, అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీది, రెండింటిది కూడా ఈకెల్పీకి కింద పడేసేసేసి వాళ్ళు, అదేవిధంగా ఇది కర్ణాటకలో జరిగింది. కర్ణాటకలో కేవలం 20 మందితోని ఆయన ముఖ్యమంత్రి అయినరు. నాకు కూడా ఉన్నది ఈరోజు నేను ఒక్కనే స్వాతంత్ర అభ్యర్థి లేరు. నాకు చాలా కాలం నుండి ఉన్న స్నేహితులు 5 మందిని నిలబెట్టినా, మీకు ఎవరికి చెప్పలేదు, 5 మందిని నిలబెట్టినా 5 మంది సింహం గుర్తు మీద గెలిచి వస్తారు. 5 మంది వచ్చి వికారాబాద్ కూర్చుంటారు. ముఖ్యమంత్రి ఎవరు కావాలన్నా, అదేవిధంగా ప్రభుత్వం ఎవరు చేయాలన్నా వికారాబాద్ కు హెలికాప్టర్లు వేసుకొని దిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వికారాబాద్ ప్రజలందరూ మేము గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి మీకు తెలియపరుచుకుంటున్నా. ఇది అసమాజిగా లేదు. ఏదో ముఖ్యమంత్రి అయితే ఆ కాంగ్రెస్ పార్టీ కూడా లేకపోతే ఇంకో పార్టీ కూడా వచ్చి హెలికాప్టర్లతో మమ్మల్ని అడిగితే మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనేదే కాదు. నేను ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న అభివృద్ధి కొరకు నేను ఒక చక్కటి మేనిఫెస్టో తయారు చేసిన మేనిఫెస్టో అంటే అన్ని పార్టీలకు ఇప్పుడు చెప్తున్నారు కదా, టీఆర్ఎస్ వాడు వచ్చి నేను ఏమేం చేస్తాను, కాంగ్రెస్ వాడు వచ్చి నేను ఏమేం చేస్తాను చెప్తున్నారు కదా. అట్లనే స్వాతంత్ర అభ్యర్థిగా చంద్రశేఖర్ ఈ ప్రాంతానికి ఏం చేస్తాడో నేను చెప్పబోతున్నా. దాంట్లో యు ఆర్ వాచింగ్ DK5, తెలంగాణ's first multilingual news channel.